సిబిఐకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రన్న కానుక విషయంలో అయితే చాలా అక్రమాలు జరిగాయి. సంక్రాంతి చంద్రన్న కానుక అనే స్కీమ్ లో చాలా అక్రమాలు జరిగాయి. దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరపాలంటూ కూడా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి సమాచారం ఏంటి సార్? సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది ఖచ్చితంగా చేయాల్సిందే. అచ్చం నాయుడు గారు, అదే చెప్తున్నా, అచ్చం నాయుడు గారి మీద, ఆయనకు సంబంధించిన రిలేటివ్స్ మీద, అలాగే చింతమనేని ప్రభాకర్ మీద, ఎరపతినేని శ్రీనివాస్ మీద, దేవినేని ఉమా మీద, బోండా ఉమా మీద, ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఖచ్చితమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కూడా జరగాల్సిందే. వాళ్ళు చేసిన ఎంత కాదు, ఒక్క ఇసుకలోనే కనీసం 5,000 కోట్ల రూపాయలు వచ్చేసారయ్యా. మా గుర్తాల కాన్స్టిట్యూన్సీ కి సంబంధించిన ఎరపతినేని శ్రీనివాసు 120,000 టన్నుల లైమ్ స్టోన్ వచ్చేసాడు. చాలా మంది ఈజ్ వర్త్ రూపీస్ 1,000 క్రోర్స్ అని. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, కోర్టులో కేసు జరుగుతుంది అనుకో, తెలియదంటే ఇలాంటి అన్ని కూడా జరిగినటువంటి అవకతవకల దగ్గర నుంచి డబ్బులు కనుక వసూలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి కనీసము మినిమం లో మినిమం వేసుకున్నా గానీ 5,000 కోట్లు వస్తాయి. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఇనిషియేటివ్ తీసుకుంటే 5,000 కోట్ల రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తే 40% మనకు రావాల్సిన షేర్. యాక్చువల్గా 41 అనుకో, రౌండ్ ఫిగర్ చెప్తాను నేను. 5,000 కోట్లలో 40% 2,000 కోట్లు వచ్చేస్తాయి స్టేట్ గవర్నమెంట్. మరి జగన్మోహన్ రెడ్డి పట్టించుకుంటే 2,000 కోట్లు వస్తాయి. అంటే రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు వాటి నుంచి బయటపడే విధంగానే లొసుగులు ఉంటాయి కదా సార్? రిక్వెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీలను ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించా. కేసులు అనేటువంటి 90 రోజులు తేల్చేయాలి, గ్యారంటీగా డబ్బులు వస్తాయి. ఎస్ ఎస్, అది 100% సార్. ఎందుకంటే ఈ కేసులు అన్నవి ఇలాగే నానుస్తూ వెళ్తూ ఉంటే కూడా అంటే లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. సామాన్య మానవుడికి ఏంటంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇందాక, వాడేమంటాడు, వాడు శిక్షార్కుడే, వాడికి కత్తి సప్లై చేసినాడు వాడు శిక్షార్కుడే, వీళ్ళిద్దరిని కారు లో తీసుకెళ్ళి కారు డ్రైవరు వాడు శిక్షార్కుడే, ఆ కారు ఓనర్ వాడు శిక్షార్కుడే. దీన్నే టీమింగ్ ప్రొవిజన్స్ అంటారు. ఈ అచ్చం నాయుడు చేసిన పనికి, ఎర్రపతినేని శ్రీనివాస్ చేసిన పనికి, బోండా ఉమా చేసిన పనికి, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు చేసిన పనులన్నిటికీ కూడాను లోకేష్ బాబుని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడాను టీమింగ్ ప్రొవిజన్స్ అప్లై చేసి తీసుకురావచ్చు. చట్టాలు ఉందది. మోడీ గారు, అమిత్ షా గారు గారు కలుసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా జైల్లో ఉంటారు. టీమింగ్ ప్రొవిజన్స్ అప్లై చేస్తే దానికి ఇప్పుడు దొరికిన మంచి కేసు ఏంటంటే, అచ్చం నాయుడు కేసు మంచి కేసే, హైదరాబాద్ లో జరిగిన ఓటుకున్నట్టులో జరిగిన 400 కోట్ల రూపాయల అవినీతి మంచి కేసే, రాయలసీమ 15,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన గన్స్ పెట్టి వాటర్ తల్లిచ్చి కుంటల్లో వండి అని చెప్పి పెట్టిన ప్రోగ్రామ్ లో పెట్టిన 15,600 కోట్ల రూపాయలు కూడా పెద్ద కుంభకోణమే. ఇలాంటి కుంభకోణాలను లెక్కేస్తే చాలా ఉన్నాయి. పోలవరం టెండర్స్ లో ఇంచుమించు 1,000 కోట్లు మిగిలిందా లేదా నీకు? అవును సార్. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రివైజ్ చేస్తే కూడా నీకు డబ్బులు మిగులుతాయిగా? రూపాయికి 10 రూపాయలు నీకు నాకు పవర్ వస్తుందిగా? మరి ఎన్ని లిస్ట్ ఆఫ్ కుంభకోణాలే కదా. బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పే కదా, నేను దేవుడు పేరు చెప్పి కూడా చేస్తారా? పుష్కరాలు దేవుడి పేరు చెప్పి 3,000 కోట్ల రూపాయలు దోచేశారు కదా నామినేషన్ బేసిస్ మీద. ఇంకంతకంటే పెద్ద కుంభకోణం ఏమన్నా చెప్పు. 5 కోట్ల రూపాయలు దాచుకుంటే 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నోటు ఓటు వేసారు. ఇవన్నీ కుంభకోణాలు కాదా? ఇవన్నీ ఎక్కడ కేసులు వస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇన్కమ్ ట్యాక్స్ రావడానికి వీల్లేదు, సిబిఐ రావడానికి వీల్లేదు అంటాడు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఒక్కొక్క కేసు వస్తున్నారు. సరే, ఇక అమరావతి సంగతి అయితే చెప్పే పనే లేదబ్బా. ఓకే ఓకే సార్. సార్, ఇప్పుడు ఈ విషయాలన్నిటికీ భయపడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా లాభం, నాట్ లెస్ దాన్ 5,000 క్రోర్స్ వస్తుంది రవి. అందులో స్టేట్ గవర్నమెంట్ వచ్చేస్తుంది నీకు. సార్, ఇప్పుడు ఈ విషయాలన్నిటికీ ఒక హాస్పిటల్స్ కట్టచ్చు, ఎన్ని స్కూల్ బిల్డింగ్స్ కట్టచ్చు, నువ్వే ఆలోచించు. అవును, ఈ విషయాలన్నిటికీ భయపడే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం సార్, కరణం బలరాం గారు చెప్పిన వ్యాఖ్యల ప్రకారం, ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం చూస్తుంటే దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు అయితే రెడీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి అంటున్నారు. అంటే ఇట్లాంటి కేసులకు భయపడే ఏవైనా పార్టీ ఫిరాయించాలి అని అనుకునే విధంగా ఉన్నారనుకోవచ్చు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న సంక్షేమ పథకాలు మెచ్చి నచ్చి వస్తున్నారనుకోవచ్చు.
ఇగో చెప్పడానికి రీజన్ ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు నాకు నచ్చాయి అందుకని చెప్పి మేము మారుతున్నాం అని చెప్పడం అనేటువంటిది భగవద్గీతలో శ్లోకం రాయడం, భగవద్గీతలో శ్లోకం రాయడం అది ఇంకోటేం కాదు. అది ఎందుకు మారుతున్నారా అంటే, వాడు రాజకీయంగా ఎదగడానికి, 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి, అధికారంలో ఉండడానికి ఇట్లాంటి వాటి కోసమే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండిపోయి ప్రజలకు సేవ చేద్దాం ఉద్దేశంతో కాదు వాళ్ళు వచ్చేది. అందితే జుట్టు అందకపోతే కాదు. అంటే సుజనా చౌదరి వీళ్ళందరూ బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు, బీజేపీ మీద ప్రేమ ఉండి వెళ్ళారా, లేకపోతే బీజేపీ వాళ్ళు వీళ్ళు ఏమైనా ఓటేసుకున్నారా? లేదుగా. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కేసుల నుంచి బయటపడడానికి, వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికి, వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళారు అంతే. కానీ అక్కడ ఉన్నది ఎవరు, అమిత్ షా గారు మోడీ గారు ఉన్నారు, పురుగుల్ని చూసి కూడా చూస్తారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా ఎవరు రాని కూడా. చట్టం ఏం చెప్తుందంటే, మోర్ దాన్ 2/3 కనుక ఒకటేసారి కనుక పార్టీ కనుక జంప్ అయితే అప్పుడు అలా చట్టం వర్తించదు. అందుకని ఇప్పుడు వాళ్ళకున్న 23 మందిలో 17 మంది 18 మంది కనుక వచ్చారనుకో చట్టం వర్తించదు, సపరేట్ పార్టీ అయిపోతుంది అనమాట. వాళ్ళని సపరేట్ పార్టీ కింద చూసి కానీ 15 మంది వస్తారని చెప్పి దేనికి అంటున్నారా బాబు అని చెప్పి, ఆల్రెడీ 3 పేర్లు వచ్చినాయి కాబట్టి ఇంకో 15 కనుక వస్తాయి, 15 18 అవుతాయి. రాజీనామాలు చేసి ఎలక్షన్లకు వెళ్ళే అవసరం ఉండదంటారు. మళ్ళీ రాజీనామాలు చేసి ఎలక్షన్లకు వెళ్ళే అవసరం ఉండదంటారు. మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళడం వల్ల 4-5 కోట్లు ఖర్చు పెట్టేయండి పని ఉంది. జగన్మోహన్ రాని కూడానికి ఆయన సిద్ధంగా లేడు. సో ఇంకో 4 సంవత్సరాల దాకా ఈ వ్యవహారాలు మేము వస్తాం వాళ్ళు అంటా ఉంటారు, ఏదేమో చిలకనవి ఇలా నమస్కారం పెట్టి పోతూ ఉంటాడు. కానీ ఎవడ మాట ఇదేవాడు కాదు వినడం కూడా, వినడానికి లేదప్పా పరిస్థితి ఉన్నప్పుడు ఇంకెందుకు బాధ నీకు. చివరికి టీడీపీలో ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు సార్? ఎందుకంటే వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఇప్పటికే 18 మంది అని అంటా ఉంటే ఇంకా టీడీపీని నమ్ముకొని ఎవరెవరు ఉన్నారు అని ఉంటారు అనుకోవచ్చు. ఉన్న వాస్తవం నిష్పక్షపాతంగా చెప్పాలంటే, ఇంతకు ముందు నువ్వు అడిగినప్పుడు, సంవత్సరం కింద నువ్వు అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, అవి మాక్సిమం 3, మాక్సిమం 3, మినిమం 1. ఆ మినిమం 1 ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఆయన కూడా నాకు 74 ఏళ్ళ వయసు వచ్చింది, ఇంకా 5 సంవత్సరాలు వచ్చేసరికి నాకు కూడా 76-77 వస్తాయి, ఎందుకు వచ్చిన బాధనే తిరగలేకపోతున్నాను నేనని ఆయన కూడా మానేస్తే టీడీపీ క్లోజ్. సరే 3 అంటున్నాను కదా నేను, ఆ 3 ఎవరు అనేసి అంటే బాలకృష్ణ గారు ఉండొచ్చు, ఏమే బుచ్చయ్య చౌదరి గారు ఉండొచ్చు. బుచ్చయ్య చౌదరి గారు అనేటువంటి వ్యక్తి నుంచి వచ్చిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ మారలేదే, అధికారం లేకపోయినా పార్టీ మారలేదు, గౌరవం ఇచ్చినా పార్టీ మారలేదు, గౌరవం ఇవ్వకపోయినా పార్టీ మారలేదు. వెనక సీట్లో కూర్చోమంటే వెనక సీట్లో కూర్చున్నాడు, ముందు సీట్లో కూర్చోమంటే ముందు సీట్లో కూర్చున్నాడు. నాకు తెలిసి బుచ్చయ్య చౌదరి గారు రాజకీయాల్లోకి వచ్చింది కదా, డబ్బులు సంపాదించింది ఏం లేదా, మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైతే బుచ్చయ్య చౌదరి గారు. సరే బెస్ట్ కాస్త వస్తే సంపాదిస్తారు, పిల్లలు యూఎస్ లో సెటిల్ అయ్యారు, దట్ ఇస్ ఆల్ ఓకే, అది మినిమం థింగ్, అది ఎవరైనా చేస్తారు. కానీ కనుక ఉన్నాడు అంటే 3, ఆయన నాకు కూడా వద్దురండి ఇంకా నాకు కూడా వయసు అయిపోయింది అంటే 2. అప్పుడు బాలకృష్ణ గారు చివరి బాలకృష్ణ గారు ఏమంటారంటే, బావగారు అంతా కావడం లేదు గారు అంటే ఎందుకు వచ్చింది బాగలేదు బావగారు బాలకృష్ణ గారు గారికి అంటే చంద్రబాబు నాయుడు ఒకడే మిగుతాడు. అంటే లోకేష్ గారు కూడా ఉండరంటారా మీరు అనే మాటల ప్రకారం చూసుకుంటే? మర్చిపోబ లోకేష్ బాబు ఏం మాట్లాడు, వారికి తెలుగు మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, టెక్నాలజీ తెలియదు, ప్రజల్ని కలుపుకొని పోవడం చేత కాదు. ఆయన ఏది చేత కాకపోతే నువ్వు అట్లాంటి ఆయన్ని ఎంత చేస్తావు చెప్పు, ఏం చేస్తావు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదా, ఎట్టకూడదు చెప్పు నీ కదా. ఆయన మీద వచ్చిన జోకులు నిజంగా అసలు ప్రపంచంలో ఎవడి మీద ఉండవు, అవునా కదా? అంతేనా? చాలా మంది అంటారు కదా గూగుల్ సెర్చ్ లో కనుక, గూగుల్ సెర్చ్ లో కనుక పప్పు అని కొడితే ఎవరు పేరు వస్తుందంటే లోకేష్ బాబు పేరు వస్తారు. సరే అధికారంలో లేడు కాబట్టి మరి అంత ఇదిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్సీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడికి లోకేష్ కాదు, చంద్రబాబు నాయుడికి లోకేష్ సబ్స్టిట్యూట్ కాదు, చంద్రబాబు నాయుడు గారు పరమపదించారు అని అనుకుంటే, అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంతా ఎవరికైనా కదా చావు తప్పదు కదా అబ్బా, నీకైనా నాకైనా ఎవరికైనా తప్పదుగా, జాతస్య మరణం ధ్రువం కదా. ఇంకా అలాంటప్పుడు ఆయన గారు పోయాడంటే పరమపదించాడంటే ఇంకెవరు మిగులుతారు నీకు, లోకేష్ బాబు గారు ఉంటారు. ఏం చేస్తుంటాడు ఆయన కరోనా టైంలో కూడా బయటకు వచ్చి సైకిల్ దొక్కుతుంటాడు, ఇంకా అంతకంటే ఆయన చేసేది ఏం లేదు కదా.
లోకేష్ బాబు కంటే కూడాను ఆ అమ్మాయి బ్రాహ్మణి 1000 times బెటర్, ఇంతకుముందు కూడా 2 సార్లు చెప్పాను నేను. కానీ ఆ అమ్మాయి పాలిటిక్స్ లో రాదు. బాలకృష్ణ గారు ఏం మాట్లాడతారో తెలియదు. ముచ్చే చౌదరి గారు కూడా చిన్నగా తప్పించుకుంటాడు. సో టీడీపీ పార్టీ ఎన్నాళ్ళు పడుతుంది చెప్పలేము. 1 సంవత్సరమా 2 సంవత్సరాలా 3 సంవత్సరాలా 4 సంవత్సరాల కాలమే సమాధానం చెప్పాలి. ఈ 15 మంది 16 17 మంది లెక్కలు అనేటువంటిది 4 సంవత్సరాలు దాకా తీసి పక్కన పెట్టు. వాళ్ళు అలాగే అంటా ఉంటారు, ఇలాగే చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రాని కూడా ఒక లవ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది జరిగే బాగా జరుగుతుంది.